नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो चाला रुचिकरंगा सोरेकाय पायसानी अंटे कद्दूका खीर्नी चाला टेस्टीगा ईजीगा इंट्लो उन्न वाटितो एला चेयालो क्लियर गा चूपिंचबोतुन्नानु। ఇలా సింపుల్ గా చేసిన పాయసం రుచి అనేది మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులో నేను ఎలాంటి కోవా కండెన్స్డ్ మిల్క్ వాడకుండా అదే టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేశాను। ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడ్డారు। మీరు కూడా నా స్టైల్లో ఇలా సోరకాయ పాయసాన్ని ట్రై చేసి చూడండి। డెఫినెట్ గా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు। మరి లేట్ చేయకుండా మంచి టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీతో ఈ సోరకాయ పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ఇక్కడ నేను సోరకాయ పాయసానికి లేతగా ఉండే సోరకాయని తీసుకున్నాను। అలాగే ఇది గ్రామ్ వైస్ చెప్పాలంటే 650 గ్రామ్స్ వరకు ఉండండి। కాబట్టి చిన్న పీస్ ని కట్ చేసి పక్క నుంచి ఈ పాయసం కోసం ఒక 1/2 కేజీ వరకు సోరకాయని తీసుకున్నాను। సో ఇలా తీసుకున్న సోరకాయని ముందుగా పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసి తీసుకుందాం। ఇలా పీల్ ఆఫ్ చేశాక గ్రేటర్ తో బాగా గ్రేట్ చేయండి। ఇక్కడ నేను కట్ చేయకుండా డైరెక్ట్ గా సోరకాయని తీసుకొని అలాగే గ్రేట్ చేస్తున్నాను కదా। మీరు కావాలంటే కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసి గ్రేట్ చేసేనా తీసుకోవచ్చు। మనకు సోరకాయలు మధ్యలో తెల్లగా గింజల్లో ఉంటాయి కదా, ఆ పార్ట్ ని వదిలేసి పైన ఉండే గ్రీన్ పార్ట్ అంతా కూడా ఇలా గ్రేట్ చేసి తీసుకోండి। చూడండి, ఇక్కడ నేను పైపైనంతా కూడా బాగా గ్రేట్ చేసి ఇలా మధ్యలో తెల్లగా గింజల్లో ఉండే పార్ట్ అంతా కూడా సెపరేట్ చేస్తున్నాను। సో ఇలా గ్రేట్ చేసింది ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఈ గ్రేట్ చేసిన తురుము మనకు ఒక కప్పు పైనే వచ్చిందండి। సో ఇలా మనం సోరకాయని తురిమాక ఇలాగే పక్కన పెట్టేస్తే నల్లబడిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుందాం। మరియు పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి। నెయ్యి వేడయ్యాక మనం గ్రేట్ చేసిన సోరకాయ తురుమును తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేయండి। సో సోరకాయ ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేశామంటే సోరకాయలు ఉన్న తనంతా కూడా ఇనికిపోయి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది। ఇదే టైంలో ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకొని సోరకాయను కొంచెం సాఫ్ట్గా ఉడికించుకుందాం। మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా ఇంకొంచెం నెయ్యిని వేసైనా ఫ్రై చేయొచ్చండి, లేదా ఇలా వాటర్ని తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సోరకాయని బాగా ఉడికించండి। ఈ సోరకాయ తురుము ఉడికి ఈ వాటర్ అంతా ఇనికిపోయేలోగా మనం పాలను తీసుకొని వేడి చేసుకుందాం। ఒక కడాయిలోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి। ఇక్కడ నేను 2 1/2 లీటర్ పాల ప్యాకెట్లను తీసుకుంటున్నాను। మీరు కావాలంటే ఈ పాయసం కోసం గేదె పాలనైనా ఆవు పాలనైనా లేదా క్రీమ్ పాలనైనా వాడచ్చు। ఇక్కడ నేనైతే నార్మల్ పాలని తీసుకున్నానండి। సో ఇలా తీసుకున్న పాలను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి। ఈ పాలను ఒక పక్కన వేడి చేస్తూనే మరో పక్కన సోరకాయ తురుముడు మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇనికిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించండి। సోరకాయ తురుములో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇనికిపోయి కొంచెం సాఫ్ట్గా అయి ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సోరకాయ తురుమును రెడీగా పక్కన ఉంచండి। మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి। ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించండి। మనం ఈ పాయసంలో పాల పొడి వేయట్లేదు కాబట్టి పాలను కాస్త మరిగించాక చేస్తే పాయసం రుచి అనేది చాలా బాగుంటుంది। కాబట్టి ఇలా పాలను ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన సోరకాయ తురుమును తీసుకుందాం। ఇలా సోరకాయ తురుమును మొత్తం తీసుకొని ఒకసారి బాగా కలపండి। ఇలా కలిపాక ఇక్కడ నేను ఇందులోకి 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను। 1/4 కప్పు సగ్గుబియ్యంలో కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టాను। మీరు కావాలంటే ఇలా సగ్గుబియ్యం వేసైనా చేయొచ్చు, లేదా ఈ సగ్గుబియ్యానికి బదులుగా 1/4 కప్పు సేమియాను నెయ్యిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు। సో ఇలా సగ్గుబియ్యాన్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి పాయసాన్ని ఒక 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగబెట్టాలి। ఇలా మరిగిస్తున్నప్పుడు పాలపైన అలాగే చుట్టూ పేరుకునే అట్టును పాలల్లోకి కలుపుతూ బాగా ఉడికించండి। సో పాయసం ఉడికేలోగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 6-7 చొప్పున బాదం జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి।
అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక రెండు మూడు యాలకులను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. పాయసంలో మనం ఈ పొడి వేయడం వలన కోవా, కండెన్స్డ్ మిల్క్ ఏమీ లేకుండా పాయసం మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ పొడికి బదులుగా పచ్చి కోవాని అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసైనా చేసుకోవచ్చు. వాటికి బదులుగా పాయసం మంచి టేస్టీగా రావాలంటే ఇలా కొంచెం బాదం, జీడిపప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన పొడిని రెడీగా పక్కన నుంచి 4-5 నిమిషాల తర్వాత పాయసాన్ని ఒకసారి బాగా కలపండి. పాయసంలో వేసిన సగ్గుబియ్యం 70% వరకు ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కాజు, బాదం పొడిని తీసుకుందాం. ఇలా మనం ఈ పొడిని తీసుకున్న వెంటనే బాగా కలపండి, లేదంటే ముద్ర కట్టిస్తుంది. సో ఇలా పాయసంలో చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్కి కొంచెం ఎక్కువ చక్కెరను తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1/4 కప్పు వరకైనా తీసుకోవచ్చు. సో నేను 1/4 కప్పులో 1 టేబుల్ స్పూన్ పంచదారను మిగిల్చి చక్కెరను తీసుకున్నాను. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుంటున్నాను. ఈ కీర్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలిపి మరొక 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అలాగే ఇందులోనే పాయసం మంచి కలర్ఫుల్గా ఉండడానికి ఇందులోనే నేను చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు ఫుడ్ కలర్ తీసుకుంటే చాలా తక్కువగా తీసుకోండి, లేదా మనం ఇంట్లో వరకే చేస్తుంటే ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోవడమే చాలా చాలా బెటర్ అండి. చూడండి, అంతా కలిపాక మరీ ఫుడ్ కలర్ అనేది ఎక్కువగా కూడా వేయద్దు. ఇలా కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చేలా తీసుకోండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు అడుగు భాగంలో డ్రై ఫ్రూట్స్ పొడి అనేది అతుకుపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ పైన ఉన్న మీగడను కూడా పాయసంలోకి మిక్స్ చేస్తూ బాగా కలపండి. మనకు ఇందులో ఉన్న సగ్గుబియ్యం ఉడికి పాయసం కొంచెం చిక్కబడిందంటే పాయసం రెడీ అయిపోయినట్లే. చూడండి, పాలనేవి ఇలా కొంచెం క్రీమీగా చిక్కగా ఉండాలి. అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేసిన స్టార్ హోటల్కి మించిన రుచి అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది పాయసం రుచి ఎంత బాగుందో. ప్రజెంట్ మనకు మార్కెట్లో కూడా సోరకాయ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి, కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మళ్ళీ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.